హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మిడ్ నైట్ ఇన్ ప్యారిస్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మన ఛానల్లో వచ్చే అద్భుతమైన వీడియోలు మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగే ప్యారిస్ ను చూపిస్తారు, అంతేకాకుండా మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా మన కథలో హీరో ఒక రచయిత, అది కూడా గొప్ప గొప్ప సినిమాలకి కథలు రాసిన రచయిత. కాకపోతే హీరోకి ఏంటంటే మనం ఇక సినిమాలకు కథ రాయకూడదు, కనీసం ఒక అద్భుతమైన నవల్ రాయాలని చెప్పేసి తనకు మనసులో ఒక ఆలోచన వస్తుంది. అదే సమయంలో హీరో గర్ల్ఫ్రెండ్ ఏమంటుందంటే, ఎందుకు నువ్వు నవలని టైం వేస్ట్ చేసుకుంటావు, ఇంతకు ముందు లాగా నువ్వు అద్భుతంగా కథలు రాయి సినిమాలకి, నీ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పినా సరే హీరో మాత్రం నాకు మనసులో నవల్ రాయాలనిపిస్తుంది, సినిమాలకి కథ రాయబుద్ధి కావట్లేదు, ఇంకా ముఖ్యంగా ఆ నవల కూడా నా గురించి రాయాలనిపిస్తుందని చెప్పడంతో హీరో గర్ల్ఫ్రెండ్ కూడా సరే అంటుంది. ఇంకా హీరో గర్ల్ఫ్రెండ్ విషయానికి వస్తే తను బాగా డబ్బున్న అమ్మాయి. బేసికల్ గా హీరో ఒక మంచి రచయిత అవటం వల్ల తనని బాగా ఇష్టపడుతుంది, తన రచనలంటే తనకు బాగా ఇష్టం, దాంతో హీరోతో లవ్ లో పడుతుంది. ఆ తర్వాత అమెరికా నుంచి వీళ్ళిద్దరు టూర్ కోసం చెప్పేసి ప్యారిస్ వస్తారు. మరి ముఖ్యంగా హీరో గర్ల్ఫ్రెండ్ వాళ్ళ అమ్మానాన్న కూడా వస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం అనమాట హీరో, దాంతో వాళ్ళు కూడా వచ్చేస్తారు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ హీరో గర్ల్ఫ్రెండ్ మాత్రం మళ్ళీ ఇంకోసారి ఆలోచించు, ఎందుకు నువ్వు నవలు రాస్తున్నావు, చక్కగా సినిమాలు కథ రాయొచ్చు అని చెప్పడంతో హీరో మాత్రం ఒప్పుకోడు. ప్యారిస్ అందాలు చూసిన తర్వాత ఈ నగరం ఇంత బాగుంది ఏంటని చెప్పేసి, ఈ నగరంలో తానుంటే ఎలా ఉంటుందని చెప్పేసి నవలు రాయటం ప్రారంభించాలని చెప్పేసి తను ప్లాన్ వేసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు వీళ్ళందరూ కలిసి డిన్నర్ కెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత హీరో తన గర్ల్ఫ్రెండ్, తన గర్ల్ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఒక అతను వస్తాడు. అతను ఎవరో కాదు, హీరో గర్ల్ఫ్రెండ్ వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్ అనమాట. తానేంటంటే ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఉంటాడు. హీరో గర్ల్ఫ్రెండ్ చూసి, నేను చూసి ఇన్ని రోజులు అవుతుంది, చిన్నప్పుడు ఇప్పుడు మనం కలిసి చదువుకున్నాం చెప్పేసి హీరో గర్ల్ఫ్రెండ్ తో మాట్లాడటం మొదలు పెడతాడు. అంతేకాకుండా మీ అమ్మ నాన్న కూడా వచ్చారని చెప్పేసి వాళ్ళతో కూడా కొంచెంసేపు మాట్లాడి, సరే నేను నా భార్యతో బయటకు వెళ్తున్నాను, రేపు మనం ఖచ్చితంగా ఒక చోట కలుసుకుందాం అని చెప్పేసి వీళ్ళకి అడ్రస్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దాంతో హీరో గర్ల్ఫ్రెండ్ కూడా, సరే చిన్నప్పుడు ఫ్రెండ్ అక్కడికి రమ్మన్నాడు అని చెప్పేసి కనీసం మర్యాద కోసం అని చెప్పేసి హీరోతో కలిసి తన గర్ల్ఫ్రెండ్ కూడా అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే చారిత్రాత్మక కట్టడాలన్నీ చూస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోని తన గర్ల్ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు అనమాట, మీరు ఏం చేస్తారని చెప్పి అడిగితే నేను నవలు రాస్తానని చెప్పి అంటాడు. దాంతో అతను షాక్ అయిపోయి, నవల్లా, అంటే ఎలాంటి నవలు రాస్తానని చెప్పి అడుగుతాడు. లేదండి, ఒక మంచి జీవిత చరిత్ర, ఒక ప్యారిస్ లో ఒక అందమైన అబ్బాయి, తనకేంటంటే ఓల్డ్ వస్తువులు అంటే చాలా ఇష్టం, ఇలాంటి కథ ఒకటి రాయాలనుకుంటున్నానని చెప్పి అంటంతో తానేమంటాడంటే మంచి హర్రర్ సబ్జెక్ట్ రాయండి, ఇవాళ రేపు హర్రర్ సబ్జెక్ట్ కి మంచి డిమాండ్ ఉందని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది అనమాట. సో దాన్ని చూసి హీరో గర్ల్ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే పోర్చుగీస్ లో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నప్పుడు హీరో గర్ల్ఫ్రెండ్ కి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. వీడు చాలా బాగా మాట్లాడుతున్నాడు, బాగా డబ్బున్నాడు, ఇంకా ముఖ్యంగా మంచి బిజినెస్ చేస్తున్నాడు, వాడు చూడు అన్ని లాంగ్వేజ్లు నేర్చుకుంటున్నాడు అని చెప్పేసి హీరో ముందు తన ఫ్రెండ్ ని పొగుడుతుంది. కానీ హీరో మాత్రం అవేం పట్టించుకోడు, అలాగా అన్ని ప్లేస్ తిరిగేసి సాయంత్రం పార్టీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తారు. సరే ఇంటికి వెళ్దాం చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, నాకు కొంచెం పని ఉంది, నేను ప్యారిస్ మొత్తం చూడాలి, చూసిన తర్వాత నాకు కొంచెం కథ రాయడానికి ఇన్పుట్స్ దొరుకుతాయి అని చెప్పేసి మీరు వెళ్ళండి అని చెప్పంటాడు. దాంతో వాళ్ళ ముగ్గురు ఏం చేస్తారు, అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ హీరో మాత్రం ప్యారిస్ చూద్దాం చెప్పేసి బయటకు నడుచుకుంటూ వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత దారి మర్చిపోతాడు. ఇంకా ముఖ్యంగా ఎవరిని అడుగుదామని చెప్పి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళు ఎక్కువగా ఫ్రెంచ్ మాట్లాడుతూ ఉంటారు. అందులో ఒక తాగుబోతును అడుగుతాడు అనమాట, వాడేంటంటే ఫుల్ గా తాగేసి ఫ్రెంచ్ లో మాట్లాడుతూ ఉంటాడు. హీరోకి ఏం అర్థం కాక ఇంక ఎలా వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఒక ఓల్డ్ కార్ వస్తుంది. అందులో ఉన్న వాళ్ళు కూడా ఓల్డ్ హెయిర్ స్టైల్, ఓల్డ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఓల్డ్ వస్తువులు అంటే చాలా ఇష్టం, దాంతో ఆ కార్ దగ్గరికి వెళ్తే వాళ్ళు హీరోని కార్ ఎక్కమంటారు. దాంతో హీరో కూడా కార్ ఎక్కుతారు. వాళ్ళందరు కలిసి ఆ కార్ లో హీరోని ఒక చోట తీసుకెళ్తారు పార్టీ జరిగే ప్లేస్ కి. అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ ఓల్డ్ డ్రెస్ వేసుకుని ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఆ పార్టీ చేసింది ఎవరంటే జాన్ కార్టర్ అనే ఒక గొప్ప రచయిత అనమాట. హీరోకి ఏం అర్థం కాదు, ఎందుకంటే ఆయన చనిపోయి చాలా కాలం అవుతుంది, ఒక గొప్ప రచయిత అనమాట, ఒక గొప్ప ఫిల్మ్ మేకర్ అనమాట ఆయన. సో ఆయన పార్టీకి వెళ్ళిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు వస్తుంటారు. వాళ్ళని చూసిన తర్వాత హీరోకి మైండ్ పోతుంది, ఎందుకంటే చరిత్రలో గొప్ప రచయిత అయిన స్కాట్ అండ్ జెలీలాలా ఉంటారనమాట వాళ్ళిద్దరు చూడటానికి. డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు చూడటానికి వాళ్ళ ఉన్నారని చెప్పి అంటాడు. వెంటనే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళలాగా ఉండటం ఏంటి, వాళ్ళేమేమని చెప్పి అంటంతో హీరోకి మైండ్ పోతుంది, ఎందుకంటే వీళ్ళు గొప్ప రచయితలు అనమాట. వీళ్ళ రచనలో హీరో ఆల్రెడీ చదివాడు, ఎందుకంటే హీరో కూడా రచయిత కాబట్టి. కాకపోతే వీళ్ళు చనిపోయారు. హీరో కళ్ళ ముందు కనపడుతుంటే తనకేమీ అర్థం కాదు. వెంటనే స్కాట్ వచ్చేసి, మీరేం చేస్తుంటారని చెప్పి అంటంతో రచయితనని చెప్పి అంటాడు. మీరేం రచన రాశారని చెప్పి అంటంతో, నేనేదో చిన్న చిన్న రాస్తాను సార్, మీ అంత గొప్ప రచయిత కాదు, మీ రచనలు చాలా చదివానని చెప్పి అంటంతో స్కాట్ కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు. అదే సమయంలో పక్కన ఎవరో పియానో వాయిస్తూ ఉంటారు, ఎవరని చూస్తే కాల్ ఆల్బర్ట్ అనమాట. సో ఆయన ఏంటంటే ఒక గొప్ప పియానిస్ట్ అనమాట, కాకపోతే ఆయన కూడా చనిపోయాడు. హీరోకి ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ తన కళ్ళ ముందు కనిపిస్తుంటే తనకేం అర్థం కాదు. ఇంకా ముఖ్యంగా తనకి ఎవరైతే ఇన్స్పిరేషన్ ఉన్నారో వాళ్లే తన ముందు కనిపిస్తూ తనతో మాట్లాడుతుంటే ఏమీ అర్థం కాదు.
కరెక్ట్ గా అదే సమయంలో స్కాట్ వచ్చేసి హీరోతో ఏమంటాడంటే, సరే గన్ బ్రదర్, మీరు రచయిత అంటున్నారు కాబట్టి మేము వేరే పార్టీకి వెళ్తున్నాం, మాతో పాటు మీరు వస్తారని చెప్పి అంటంతో హీరో కూడా తప్పకుండా సార్, మీలాంటి వాళ్ళు పిలిస్తే రాకుండా ఉంటానని చెప్పేసి వాళ్ళతో పాటు వేరే పార్టీకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఆవిడ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆవిడని చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే జోస్పిన్ బేకర్ అనే ఒక సినిమా నట అనమాట. ఒక ముక్కలో చెప్పాలంటే ఓల్డ్ ఇండియన్స్ లో మొట్టమొదటి హీరోయిన్ గా నటించిన ఒక నల్లజాతి మహిళ అనమాట. ఆమెను చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరో అలాగే చూస్తున్నప్పుడు మళ్ళీ స్కాట్ వచ్చేసి, ఏంటి ఇక్కడ నీకు నచ్చలేదా, సరే మనం వేరే పార్టీకి వెళ్దాం అని చెప్పేసి హీరోని బండి ఎక్కించుకుని వేరే పార్టీకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి చూస్తే హెమ్మింగ్ వే అని ఒక గొప్ప రచయిత ఉంటాడు. బేసికల్ గా ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయనకి హీరో పెద్ద ఫ్యాన్ అనమాట. ఆయన చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ అని చెప్పి అంటాడు. అంతేకాకుండా వెంటనే స్కాట్ వాళ్ళ భార్య జిల్లా వచ్చేసి, నేను ఒక బుక్ రాశాను నువ్వు చదివా హెమ్మింగ్ వే అని చెప్పి అడిగితే చాలా చండాలంగా ఉందని చెప్పేసి ఆవిడ మొహం మీద చెప్తాడు. దాంతో ఆవిడ కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత స్కాట్ మాత్రం ఎందుకుంటాడు, సరే నేను కూడా వెళ్తానని చెప్పేసి హెమ్మింగ్ వేకి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే హీరో వెళ్ళి ఆయన ముందు కూర్చుంటాడు అనమాట. ఆయనతో ఏమంటాడంటే, సార్ నాకు మీరంటే చాలా ఇష్టం సార్, మీరు రాసిన ఎన్నో రచనలు నేను చదివాను, మీరు రాసిన బుక్ లోంచి ఒక బుక్ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను ఒక నవల్ రాద్దామని కూర్చున్నాను సార్ అని చెప్పి అంటంతో, అవునా సూపర్ అని చెప్పేసి అంటాడు. మరి రాసావా అని చెప్పి అడిగితే, సార్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు సార్, నేను రాస్తాను సార్ అని చెప్పి అంటంతో, సరే నువ్వు బుక్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి నాకు చూపించి నేను చదువుతాను అని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎవరినైతే రోల్ మోడల్ గా చూసుకుంటామో వాళ్ళే మన వర్క్ ని చూస్తానని చెప్పి అంటే ఇంకా మామూలు ఉండదు ఎవరికైనా. అంతేకాకుండా హెమ్మింగ్ వే ఏమంటాడంటే, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, ఆవిడకి కూడా నేను బుక్ చూపిస్తాను, ఆవిడ పేరు స్టెయిన్ అని చెప్పి అంటంతో హీరోకి ఇంకా మైండ్ బ్లాక్ అయిపోతుంది. స్టెయిన్ అని ఆవిడ కూడా ఒక పెద్ద రచయిత అనమాట. సార్ నేను వెళ్ళి నా బుక్ తీసుకొస్తాను, రేపు ఇక్కడికి వస్తానని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి హెమ్మింగ్ వే వెళ్ళమంటాడు. హీరో బయటకు వచ్చిన తర్వాత తనకేం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది, గొప్ప గొప్ప రచయితలు నేను కలవటం ఏంటి, అది కూడా చనిపోయిన వాళ్ళు, మళ్ళీ నేను వాళ్ళతో క్యాజువల్ గా మాట్లాడటం ఏంటి, వాళ్ళు నా బుక్ చదవటం ఏంటి అని చెప్పేసి హీరోకి ఏం అర్థం కాదనమాట. బయట నడుస్తూ ఉంటాడు. హీరోకు డౌట్ వస్తుంది అనమాట, రేపు రమ్మన్నాడు అసలు ఏ టైం కలవాలని చెప్పేసి మళ్ళీ వెనక్కి చూస్తే అక్కడ బార్ ఉండదు. బార్ ప్లేస్ లో ఒక వాషింగ్ మెషిన్ షాప్ ఉంటుంది అనమాట. అంటే హీరో ప్రజెంట్ టైమ్ లో ఉన్నాడు అనమాట. ఇంతకు ముందు ఏంటంటే పాస్ట్ టెన్స్ లో ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ లో ఉన్నాడు. వెంటనే హీరో మళ్ళీ హోటల్కి వెళ్ళి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే తన గర్ల్ ఫ్రెండ్ నిద్ర లేపుతుంది. ఏంటి రాత్రి ఎక్కడికి వెళ్ళావు, ఎంతసేపు తిరిగి వచ్చావు, ఆయన నీకు బుద్ధి లేదా నాతో పాటు రమ్మంటే రాలేదని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, ఇదంతా కాదు కానీ రాత్రి నేను ఎలాంటి వాళ్ళని మీట్ అని తెలుసా, హెమ్మింగ్ వే అండ్ స్కాట్ జిల్టా వీళ్ళందరూ నేను మీట్ అయ్యానని చెప్పి అంటంతో హీరో గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, వాళ్ళు చనిపోయి చాలా కాలం అవుతుంది, అయినా అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను నువ్వు ఎందుకు కలుస్తావు, నీకేదో మైండ్ దొబ్బినట్టుందని చెప్పేసి హీరోని తిడుతుంది. కానీ హీరో మాత్రం నిజంగా వాళ్ళు నా నవల్ ఈరోజు సాయంత్రం చదువుతానని చెప్పి అంటంతో హీరో గర్ల్ ఫ్రెండ్ ఫిక్స్ అయిపోతుంది, వీడికి నిజంగానే మైండ్ దొబ్బింది అని చెప్పేసి. ఎలా కాదని చెప్పేసి సాయంత్రం మనం పార్టీకి వెళ్దామని చెప్పేసి హీరోని రమ్మంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, నేను నవల వాళ్ళకి చూపించాలని చెప్తున్నాను అని చెప్పి అంటంతో హీరో గర్ల్ ఫ్రెండ్ మాత్రం సీరియస్ అయిపోతుంది. ఇంక సరే ఇంకా చేసేది ఏం లేక తన గర్ల్ ఫ్రెండ్ తో మధ్యాహ్నం నుంచి తిరగడం మొదలు పెడతాడు. కానీ హీరో ఏమంటాడంటే, సరే నువ్వు నమ్మట్లేదు కదా, సాయంత్రం 11 గంటలకి ఒక వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ లో వెళ్తే అందరూ మనకు కనిపిస్తారని చెప్పేసి హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్ళి ఒక చోట వెయిట్ చేపిస్తూ ఉంటాడు అనమాట. కానీ తనకేంటంటే ఆల్రెడీ పార్టీ టైం అయిపోతూ ఉంటుంది. ఎంతసేపటికి ఆ వెహికల్ రాపోవడంతో హీరో గర్ల్ ఫ్రెండ్ ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పటికి హీరో చెప్తాడు, ఇంకొక 10 నిమిషాలు ఉంటే ఆ వెహికల్ వస్తుంది, నీకు కూడా తెలుస్తుందని చెప్పి అంటంతో హీరో గర్ల్ ఫ్రెండ్ ఏంటంటే వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరో గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 10 నిమిషాలకి అక్కడికి యాజ్ ఇట్ ఈస్ గా ఆ ఓల్డ్ వెహికల్ వస్తుంది. హీరో వెంటనే ఆ ఓల్డ్ వెహికల్ లోపలికి వెళ్ళి చూస్తే అందులో డైరెక్ట్ గా హెమ్మింగ్ వేనే కూర్చొని ఉంటాడు. హీరోకి మైండ్ పోతుంది అనమాట. వెంటనే హెమ్మింగ్ వే ఏం చేస్తాడంటే తనని కార్ లో తీసుకెళ్లి స్టెయిన్ అని ఒక ఆవిడకి పరిచయం చేస్తాడు. ఆవిడ పెద్ద రచయిత కదా. హీరో ఏంటంటే ఆవిడ కూడా పెద్ద ఫ్యానే. దాంతో ఆవిడకి చెప్తాడు, ఈయన కాబోయ్ రచయిత, నవల్ రాశాడు, నువ్వు చదివి చెప్పు, నేను కూడా చదువుతాను, బాగుంటే ఇద్దరం కలిసి పబ్లిష్ చేద్దాం అని చెప్పడంతో ఆవిడ కూడా సరే అంటది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే అక్కడ ఒక ఆయన డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు అనమాట. ఆయన ఎవరో కాదు, పాబ్లో పికాసో అనమాట. పికాసో గురించి ఆల్మోస్ట్ అందరికి తెలుసు. ఆయన చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా పక్కన ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఎవరో కాదు, పికాసో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, కాకపోతే వీళ్ళిద్దరూ విడిపోయారనమాట. సో హీరో ఏంటంటే వాళ్ళు బుక్ చదువుతుంటే ఆవిడతో కొంచెంసేపు మాట్లాడుతూ ఉంటాడు. ఆవిడ కూడా హీరోతో మాట్లాడుతుంది. బట్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు హీరో చెప్తాడు అనమాట, నేను అమెరికాలో ఉంటానండి, కాకపోతే ప్యారిస్ చూద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చానని చెప్పేసి తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఆవిడ కూడా హీరోతో చాలా క్లోజ్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత హెమ్మింగ్ వే ఏమంటాడంటే, నేను నవల్ రేపు చదివి చెప్తానని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళకి బాయ్ చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. హీరోకి ఏంటంటే హెమ్మింగ్ వే కోసం ఎలాగోలా నవల్ రాశాం, కానీ ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ గా నవల్ రాయాలి, ఇది అడ్డుపెట్టుకోనని చెప్పేసి హీరో ఫిక్స్ అవుతాడు. ఆ మరుసటి రోజు హీరో తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ప్యారిస్ మొత్తం తిరుగుతూ ఉంటాడు. అప్పుడు సడన్ గా ఒక చోట ఓల్డ్ యాంటిక్ పీసులు అమ్మే ఒక షాప్ కనిపిస్తుంది. అక్కడ ఒక ఓల్డ్ పాట ప్లే అవుతుంటుంది. దాంతో హీరో ఆగుతాడా, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఆ షాప్ ను చూస్తున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో బేసికల్ గా హీరో లాగే హీరోయిన్ కూడా ఓల్డ్ యాంటిక్ పీసులు అంటే చాలా ఇష్టం, ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట.
వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా అక్కడికి హీరో గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి సరే రా వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్తుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక వాళ్ళ బ్యాచ్ తో కలిసి వెళ్లి మ్యూజియం లో ఉన్న పెయింటింగ్స్ అన్ని చూస్తూ ఉంటారు. అందులో పాబ్లో పికాసో వేసిన పెయింటింగ్ కూడా ఉంటుంది. అది కూడా హీరో మీట్ అయినప్పుడు పికాసో ఏ పెయింటింగ్ అయితే వేస్తున్నాడో అదే ఉంటుంది. ఆ తర్వాత హీరో వాళ్ళకి చెప్పినా కూడా ఉపయోగం లేదని చెప్పేసి తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే హీరో గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందంటే సాయంత్రం మా అమ్మ నాన్నతో మాట్లాడాలంట ఓ చోటకరా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ప్యారిస్ చూడటానికి బయలుదేరెళ్తాడు అనమాట. కాకపోతే సాయంత్రం అవుతుంది. హీరో గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న వెయిట్ చేస్తారు కానీ హీరో అక్కడికి రారు. ఏమ్మా కరెక్ట్ అడ్రస్ చెప్పావని చెప్పి అడిగితే అవును నాన్న కరెక్ట్ అడ్రస్ చెప్పాను కానీ రాలేదని చెప్పి అంటంతో హీరో గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి డౌట్ వచ్చేసింది. కానీ హీరో ఎక్కడికి వెళ్ళాడంటే బికాస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా దాంతో హ్యాపీగా ప్యారిస్ మొత్తం తిరుగుతున్నాడు. అంటే మళ్ళీ ఆ ఓల్డ్ వెహికల్ వెళ్ళి పాస్ట్ కి వెళ్ళిపోతాడు అనమాట. పాస్ట్ లో ఉన్న పికాసో గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరు తిరుగుతున్నప్పుడు పికాసో గర్ల్ ఫ్రెండ్ కి తన లవ్ స్టోరీ చెప్తాడు. దాంతో పికాసో గర్ల్ ఫ్రెండ్ కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బేసికల్ గా ఏం జరిగిందంటే పికాసో గర్ల్ ఫ్రెండ్ హీరోని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా పికాసోతో బ్రేకప్ అయింది కాబట్టి. కానీ హీరో తన లవ్ స్టోరీ చెప్పడంతో సరే అని చెప్పేసి తన అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో వచ్చి మళ్ళీ హోటల్ రూమ్ లో ప్రశాంతంగా పడుకుని కథ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆ మరుసటి రోజు హీరో గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే తన కాబోయే అల్లుడు అసలు నైట్ పూట ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పేసి ఒక డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళి ఫోటో ఇచ్చి అబ్జర్వ్ చేయమంటాడు. ఇంకా ముఖ్యంగా తను ఎవరిని మీట్ అవుతున్నాడు, ఒకవేళ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా అని చెప్పేసి ఇవన్నీ డీటెయిల్ గా నాకు చెప్పమని చెప్పేసి అతన్ని నియమిస్తాడు. దాంతో ఆ డిటెక్టివ్ కూడా సరే అని చెప్పంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఆ యాంటిక్ పీసులు అమ్మే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్యాసెట్ కొనుక్కుంటాడు. కొనుక్కొని తనతో కొంచెంసేపు మాట్లాడి చక్కగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు పక్కన ఒక బుక్ షాప్ కనిపిస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే బికాస్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఆవిడ రాసిన నవల్ ఉంటుంది, కాకపోతే అది ఫ్రెంచ్ లో ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ తీసుకొచ్చి పెట్టుకుని చదివిస్తాడు అనమాట. ఆవిడ చదువుతున్నప్పుడు తనకు అర్థమయ్యేది ఏంటంటే బికాస్ గర్ల్ ఫ్రెండ్ తన గురించి ఒక నవల్ రాసిందని చెప్పి అర్థమైపోతుంది. ఇంకా ముఖ్యంగా తనంటే చాలా ఇష్టమని, మరీ ముఖ్యంగా తనకు ఒక రోజు కళ వచ్చి ఆ కళ్ళలో తనకు ఒక ఇయర్ రింగ్ ఇచ్చినట్టు కళ వచ్చిందని చెప్పేసి ఆ నవల్లో రాస్తుంది. సో హీరోకి బాగా అర్థమైపోతుంది బికాస్ గర్ల్ ఫ్రెండ్ తనని బాగా లవ్ చేస్తుందని చెప్పేసి వెంటనే తన కోసం అని చెప్పేసి ఒక ఇయర్ రింగ్ కొని డైరెక్ట్ గా మళ్ళీ ఓల్డ్ అండ్ డేస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తనకి ఈ ఇయర్ రింగ్ గిఫ్ట్ గా ఇస్తాడు. దాంతో ఆవిడ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు క్యాజువల్ గా మాట్లాడుకుని అక్కడ ఒక గుర్రబండి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత పికాసో గర్ల్ ఫ్రెండ్ చెప్తుంది ఈ గుర్రబండి గనక ఎక్కితే మనం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తాం చెప్పి అంటంతో హీరోకి మైండ్ పోతుంది. ఎందుకంటే హీరోనే ఒక బండి వెనక్కి వచ్చేసాడు, ఇప్పుడు ఏమిటంటే ఒక గుర్రబండి ఎక్కేస్తే మనం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తాం చెప్పి అంటంతో హీరో ఆశ్చర్యంగా వెళ్ళి ఆ గుర్రబండి ఎక్కుతాడు. యాజ్ ఇట్ ఈస్ గా ఆవిడ చెప్పినట్టే 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు వేసే డాన్సులు, ఆ రోజుల్లో వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళ మాటలు అవన్నీ హీరోకి బాగా నచ్చేస్తాయి. బికాస్ గర్ల్ ఫ్రెండ్ కూడా విపరీతంగా నచ్చేస్తాయి. కాకపోతే హీరో కొంత సమయానికి సరే మనం వెళ్ళిపోతాం రండి మన లోకంలోకి మనం అని చెప్తే బికాస్ గర్ల్ ఫ్రెండ్ మాత్రం నాకు ఆ లోకం నచ్చలేదు, నాకు ఓల్డ్ ఎండేస్ అంటే చాలా ఇష్టం చెప్పి అంటంతో హీరోకి అర్థమైపోతుంది ఎవరైతే ప్రజెంట్ లో ఉంటారో భవిష్యత్ కాలం కన్నా భూతకాలం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆ రోజుల్లో నివసించే మనుషులు వాళ్ళ అలవాట్లు వాళ్ళ ఆచరణలు అవన్నీ చాలా ఇష్టపడతారని చెప్పేసి హీరో అర్థం చేసుకుని సరే అని చెప్పేసి బికాస్ గర్ల్ ఫ్రెండ్ అక్కడే వదిలేసి తను ప్రశాంతంగా బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తన నవల రాసి స్టైన్ కి ఇచ్చాడు కదా ఆవిడ దగ్గరికి వెళ్తాడు. ఎలా ఉంది మేడం నా నవల అని చెప్పి అడిగితే నీ నవల చాలా బాగుంది కానీ నీ కథలో హీరో కొన్ని మైనస్లు ఉన్నాయి, ఏంటంటే వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, కాకపోతే ఆ అమ్మాయి వేరే వాడితో ఎంజాయ్ చేస్తుందని చెప్పి అనడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ నవల హీరోని బేస్ చేసుకుని రాశాడు కదా, కాకపోతే హీరో ఏంటంటే పాస్ట్ కి వెళ్ళిపోయాడు కదా, అప్పుడు హీరో ప్రేమిస్తున్న అమ్మాయి ఇంకొకటితో రిలేషన్ లో ఉన్న సంగతి తెలుస్తుంది అనమాట. అంటే ఈ బుక్ లో ఎలా ఉందంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఎలాగే ఉందని చెప్పేసి మళ్ళీ మన కథలో హీరో ప్రజెంట్ కి వస్తాడు. ప్రజెంట్ కి వచ్చేసి డైరెక్ట్ గా తన గర్ల్ ఫ్రెండ్ అడుగుతాడు అనమాట, నువ్వు ఎవరితో రిలేషన్ లో ఉన్నావు, ఆయన నన్ను లవ్ చేస్తున్నావు కదా మరి ఇంకొకరితో రిలేషన్ ఎందుకని చెప్పి అడిగితే హీరో గర్ల్ ఫ్రెండ్ బరస్ట్ అయిపోతుంది. అవును నేను వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నాను, వాడు ఎవడో కాదు నా స్కూల్ ఫ్రెండ్ గాడు, వాడితో రిలేషన్ లో ఉన్నాను, తప్పేంటి, నీకన్నా బాగా డబ్బులు ఉన్నవాడు మంచి బిజినెస్ మ్యాన్, నువ్వేమో నవలాగా ఇవ్వాలని చెప్పేసి నీకున్న మంచి భవిష్యత్తుని నాశనం చేసుకుని సినిమాల కథలు రాయమంటే నవలు రాస్తానని చెప్పి తిరుగుతున్నావు, అందుకని అతనితో రిలేషన్ లో ఉన్నాయని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ తో ఏమంటాడంటే సరే మీరు అమెరికా వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను, మీతో పాటు కూడా రాను, నేను ఒక నవల కంప్లీట్ చేసుకుని ప్రశాంతంగా బతుకుతాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ తో చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి అడుగుతారు ఏమైంది బాబు అని చెప్పి అడిగితే లేదండి మీరు అమెరికా వెళ్ళిపోండి నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి హీరో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్నకి జరిగింది మొత్తం చెప్తుంది. వెంటనే వాళ్ళ నాన్న ఏమంటాడంటే వీడంత మంచోడు కాదులే గానీ నేను ఆల్రెడీ ఒక డిటెక్టివ్ ని పెట్టాను, వాడు వీడి గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాడు, అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత తను వచ్చి మనోడి జాతక మొత్తం చెప్తాడు, నువ్వే కంగారు పడకని చెప్పేసి తన కూతురికి ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ డిటెక్టివ్ ఎక్కడికి వెళ్ళాడు చూపిస్తారు. బేసికల్ గా డిటెక్టివ్ ఏంటంటే హీరోని ఫాలో చేసే క్రమంలో హీరో ఎక్కి బండి ఎక్కుతాడు అనమాట. ఎక్కిన తర్వాత తాను కూడా ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా వేరే వాళ్ళ రాజుల ఇంట్లోకి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే వాడు ఎవడో వచ్చాడని చెప్పేసి ఆ డిటెక్టివ్ గారిని వెంటబడి మరీ కొడుతూ ఉంటారు.
ఉంటారు. తను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. కాకపోతే ఆ లోకంలో నుంచి బయటికి రాలేకపోతాడు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ తో విడిపోయి తన సామాన్లు మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద ప్రశాంతంగా కూర్చుంటాడు. తను ఏంటంటే ఆ యాంటిక్ పీస్ లా మ్యామ్ అంది కదా అంటే మన కథలో హీరోయిన్ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రశాంతంగా రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. సడన్ గా ఆ అమ్మాయి హీరోకి ఎదురయ్యి ఏంటంటే ఇక్కడ ఉన్నారు, పక్కనే మా ఇల్లు ఉంది, సరదాగా వచ్చి కాఫీ తోతారని చెప్పడంతో హీరో నవ్వుతాడు. కరెక్ట్ గా అదే సమయానికి వర్షం పడుతుంది. ఆ వర్షంలో హీరోయిన్ హీరోని తన ఇంటికి తీసుకెళ్తుంది అనమాట. హీరో కూడా సరదాగా నవ్వుకుంటూ తనతో పాటు వెళ్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా జరగబోయేది ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఆ ఓల్డ్ అండ్ డేస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి ఎలాగో యాంటిక్ ఫ్యూచర్ అంటే చాలా ఇష్టం, హీరోకి ఏంటంటే నవల ఇష్టం. వీళ్ళిద్దరు కలిసి ప్రశాంతంగా బతకబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.